భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మున్సిపాలిటీ పరిధిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఆలేరు నియోజకవర్గం ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి మభ్యపెట్టి ఏకంగా తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ని తప్పుదోవ పట్టించి వారి పక్షంలో బీఆర్ఎస్ పార్టీలోకి చేర్చిన యాదగిరిగుట్ట కౌన్సిలర్లు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీర్ల ఐలయ్య సమక్షంలో తిరిగి సొంత ఊటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, ఆలేరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ బీర్ల ఐలయ్య, మున్సిపల్ ఐదవ వార్డు కౌన్సిలర్ వాణి భరత్ గౌడ్కు యాదగిరిగుట్ట పట్టణంలోని 100 మందికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చే ఎన్నికలలో యాదగిరిగుట్ట, ఆలేరు మున్సిపాలిటీ కౌన్సిలర్లను, మున్సిపల్ చైర్మన్లను, ఆలేరు ఎమ్మెల్యేను, అన్ని మండలాల ఎంపీటీసీలను, సర్పంచ్లను, ఎంపీపీలను, జడ్పీటీసీలను గెలిపించుకుంటామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ఆలేరు నియోజకవర్గంలోని అన్ని మండలాలలో ఇంకా ముఖ్యమైన నాయకులు కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు తెలిపారు. నేను ఆ రోజు చైర్మన్ నా సీటు పోయిన రోజు కూడా నేను ఉంటే గట్టిగా నేను వాయిస్ ఇచ్చినాను. ఇప్పుడు కూడా చెప్తున్నా నేను నైతిక విజయం మాదే అని చెప్పేసి నేను 20 సంవత్సరాల నుంచి ఆయన పార్టీలో ఉన్నాడు. ఆయన ఎంతనే నేను సపోర్ట్ చేసిన తప్ప ప్రత్యక్ష రాజకీయాలకు నేను ఎప్పుడు రాలేదు. అయినా కూడా నేను ఆ రోజు అంత గట్టిగా చెప్పిన 12 మంది ఎక్స్ ఆఫీషియల్ని తీసుకొచ్చి ఎన్నికలు చేసుకుని ఉంటే ఎందుకు పెట్టిన ఎలక్షన్స్ అందరు సరే ఎక్కడ పోయిందో అక్కడ దొరికింది అని చెప్పేసి ఒక చైర్మన్ వస్తుంది అని చెప్పేసి ఆ చైర్మన్ గురించి కూడా ఉంది. ఇప్పుడున్నటువంటి ప్రస్తుత చైర్మన్తో మా పార్టీ మొత్తం డ్యామేజ్ అవుతుంది. కౌన్సిల్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాడు. భరత్ నువ్వు రా, నేను మాట ఇస్తున్నాను, కేటీఆర్తో హామీ ఇప్పిస్తా అని చెప్పి తీసుకొని పోయింది. సరే పోయినాం, పోయినాక నా పరిస్థితి నేను ఒక టైంలో నేను సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను. నన్ను అంత బాధ పెట్టిరు పార్టీలకు పోయినాక నా గురించి ఇవాళ మా ఆయన సరే నాకు ఇంట్లో ఫ్యామిలీ కంటే ఎక్కువ కాదని చెప్పేసి మళ్ళీ నా పార్టీలో నేను వచ్చిన నా గురించి కష్టపడ్డది కాంగ్రెస్ పార్టీ, నాకు ఆపత్తు ఉందంటే నిలబడ్డది కాంగ్రెస్ పార్టీ. బిజినెస్ చేసుకుంటే దొంగ కేసులు పెట్టిరు, ఇంటికాడ ఉన్న ట్రాక్టర్లను తీసుకుపోయి కేసు పెట్టిరు. అయినా కూడా నేను ఎగ్గుకొని వచ్చిన ప్రతిపక్షం నుండి అధికార పార్టీలో పోయినాక మనిషి కంటే హీనంగా అగౌరవపరిచిన్నాను. నాకు వద్దు అని చెప్పిన నన్ను పిలిపించి కూడా మొన్న చెప్పిరు వద్దమ్మా చైర్మన్ ఇస్తామని. నేను ఒకటే చెప్పిన ఇవాళ రాజీనామా చెప్పించిన పదవి ఇచ్చిన నాకు వద్దు మేడం అని చెప్పిన నాకు వద్దు చైర్మన్ వద్దు మీ పార్టీ వద్దు నేను అదే మాట చెప్పేసి వచ్చాను. నేను ఇప్పుడు చెప్తున్నా సచ్చే వరకు కూడా నేను కాంగ్రెస్ అని కాంగ్రెస్ అనే ఉంటాను. నేను మాత్రం నాకు ఏ పార్టీ వచ్చినా పదవి వచ్చినా సరే పదవి లేకున్నా సరే నేను ఇంకా ఏ పార్టీ మారను. ఈ 4 నెలల్లో నరకం అంటే ఎంతో చూసిన నేను మానసిక క్షోభను అనుభవించిన ఒక ముద్దాయి లెక్క నేను బయటికి వెళ్ళలేకపోయినా. మున్సిపల్ ప్రోగ్రామ్ లో కూడా అటెండ్ కాకలేకపోయినా నేను ఎందుకు చేసింది నా పరిస్థితి ఇట్లా. నేను మిమ్మల్ని ఇట్లా వచ్చి అడిగి నా చైర్మన్ ఏమని చెప్పి నేను ఇవాళ మీడియా ముఖంగా అడుగుతున్నా ఇది పోవాలి బయటకి, ఈ వీడియో పోవాలి బయటికి, ప్రతి ఒక్క గ్రూప్ లో ఫార్వర్డ్ కావాలి. నేను మిమ్మల్ని అడిగి నా చైర్మన్ ఏమని చెప్పి నేను మీ దగ్గరికి ఇట్లా చెప్పడం అడిగి నా నేను కానీ నా భర్త కానీ ఎందుకు నన్ను తీసుకుపోయి వాళ్ళు ఇంత బాధ పెట్టింది నన్ను. నాకొద్దు, నాకేం పదవద్దు, నా అదృష్టం ఉంటే నెక్స్ట్ ఐలండ్ అని గెలిపించుకుంటాము. ఒక కాంగ్రెస్ కార్యకర్త నేను కాంగ్రెస్ కి కట్టుబడి ఉంటాను. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అందరికీ కూడా పేరు పదవి ముఖ్యం కాదు, పేద ప్రజల అభ్యర్థి ముఖ్యమని చెప్పి మన కోసం అన్న అంటే నేను అన్నటువంటి మన భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ గతంలో కొంతమంది ఆశలు చూపించి యారుట పట్టణంలో 6 కౌన్సిలర్లను ప్రలోభ పెట్టి మీకు ఫండ్ ఇప్పిస్తానని చెప్పి ప్రగతి భవన్ తీసుకుపోయి ఆ ప్రగతి భవన్ పోయే క్రమంలో కూడా వాళ్ళ సెల్లు కూడా బయటపెట్టి లోపల తీసుకుపోయి మనిషి 50 లక్షలు మీకు ఫండ్ ఇప్పిస్తా అని చెప్పి రాష్ట్ర మంత్రివర్యులు కేటీఆర్ దగ్గర వాళ్లకు కండువాలు కప్పేంత వరకు కూడా వాళ్ళ పాటలు చేస్తున్న సంగతి తెలియదు. అక్కడనే వాళ్ళు స్పందించి మాకు ఎందుకు కండువాలు కప్పుతుంటే ఇంత దూరం వచ్చినాక మా విలువలు పోతాయని చెప్పి కండువాలు కప్పిన సంగతి మీరంతా చూసిందే, ఆ మీడియాలో కూడా వచ్చిందే. కానీ అదే రోజు సాయంత్రం 4 మున్సిపల్ సంబంధించినటువంటి 2 కౌన్సిలర్లు, 2 ముఖ్య నాయకులు కూడా
అనవసరంగా ప్రలోభ పెట్టరు మేము పార్టీ మారలేదు మేము కాంగ్రెస్ పార్టీలో ఉంటామని చెప్పి రావడం జరిగింది కానీ ఇక్కడ భరత్ వాణి గారు అదే విధంగా ఇంకొక కౌన్సిలర్ కూడా ఆ రోజు ఏదో మా అన్నం కదా అంత పెద్ద మనిషితోనే మాట ఇచ్చిండు సరే గుట్ట అభివృద్ధి అవుతుందని చెప్పి వాళ్ళు పోయిన క్రమంలో అభివృద్ధి కాదు కదా పోయిన రోజు మందలు ఇచ్చారు మళ్ళీ ఏ ఒక్క రోజు కూడా వాళ్ళ కౌన్సిలర్ గౌరవం కూడా ఇవ్వకుండా ఓన్లీ కండువ కప్పి పక్కన పెట్టినటువంటి ఆ నైజం వాళ్ళకు కనిపించింది అరే మా కన్నతల్లి లాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీలో మేము ఎంతో సగౌరవంగా ఉండేది మా కాంగ్రెస్ పార్టీ మేము భారీ మెజార్టీ తోటి ఇలా కౌన్సిలర్ గెలిపిస్తే అభివృద్ధి పేరు మీద అధికార పార్టీ కదా గుట్ట అభివృద్ధి ఉద్దేశంతో పార్టీలో చేస్తే ఇప్పటి వరకు అభివృద్ధి కాదు కదా వాళ్ళని మందలియలేదు కనీసం కౌన్సిలర్ అనే గౌరవం కూడా ఇవ్వకుండా ఆయన ఒక పట్టణ అధ్యక్షుడిగా ఒక కౌన్సిలర్ చైర్మన్ అర్హతలో వాస్తవాన్ని కూడా యారుట పట్టణంలో 12 సీట్లకు టీఆర్ఎస్ పోటీ చేస్తే నాకే గెలిచింది అక్రమ దొడ్డిదారు ద్వారా ఆ రోజు వాళ్ళు చైర్మన్ అయ్యారు దాన్ని కూడా మా ఎంపీ కొమ్మటేడు వెంకరెడ్డి గారు ఎంతో ప్రయత్నం చేసినా వాళ్ళు ఎక్సైజ్ సభ్యుల ద్వారా చైర్మన్ గెలిపించుకుని తప్ప వాళ్ళు నైతికంగా చైర్మన్ ఓడిపోయారు అయినా ఇవాళ వాళ్ళు భరత్ వాణి గారు గాని ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యులు మల్లేష్ రాజేష్ అదేవిధంగా ఇంకా చాలా మంది కౌన్సిలర్లు సరోజిని కూడా మళ్లీ అర్థం చేసుకుని మేం కాంగ్రెస్ పార్టీలోనే ఉంటాం కాంగ్రెస్ పార్టీతో అభివృద్ధి అవుతుంది మా ప్రీతమ నాయకుడు కొమ్మటేడు వెంకరెడ్డి గారి నాయకత్వంలో మేం కాంగ్రెస్ పార్టీలో చేస్తాం రేపు ఆలేరులో కాంగ్రెస్ జెండా ఎగిరే విధంగా యాదంతలో కష్టపడి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటాం మా ఎంపీ కొమ్మటేడు వెంకరెడ్డి గారి నాయకత్వాన ఇంకా పార్టీని బలోపేతం చేస్తాం ఏ అధికారం లేనప్పుడే మా ఆలేరుకు ఎన్నో రోడ్లు వేసిండు ఎన్నో బ్రిడ్జీలు వచ్చిండు ఇక్కడ అండర్ పాస్ కూడా నిర్మించిండు అలాంటి అభివృద్ధి తాత ద్వారా మేము మళ్ళా పాటలో చేరుతామని చెప్పి ఇలా యాదృత నుంచి భరత్ వారు గాని మల్లేష అదేవిధంగా సరోజన అదేవిధంగా గౌరీకర్ కూడా అందరు చేయడం సంతోషిస్తూ మీ పార్టీలో సొంత స్థానం ఉంటుంది రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి అన్ని వర్గాలను అభివృద్ధి చేసుకుందామని చెప్పి ఇలా పెద్దల నాయకత్వంలో పార్టీలో చేరినందుకు మీ అందరికీ పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఇప్పుడు చేరిన సందర్భంగా వాణి గారు కూడా ఆమె ఏ రకంగా చేరింది ఎందుకు చేరింది ఒక ముచ్చట్ల మాటలు అలాగే మన ఆలేరు ఇన్ఛార్జ్ మెంబర్ మన బిడ్డ అయినా గారికి ఇక్కడ ఉన్న నా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కూడా చేతులకు నమస్కారం చేస్తున్నా. ఎందుకంటే పొరపాటు జరిగినాయి, అందులో నేను ఒక చిన్న పొరపాటు చేసిన వైఎస్ రాజశేఖర ఉన్నప్పుడు కూడా దాన్ని కూడా ఆయన స్ఫూర్తి తీసుకుని ఆ రోజు నుంచి కూడా వెంకరెడ్డి సాగర్ అభిమానంగా ఇంక రాజగోపాల్ గారి అభిమానిగా నేను కాంగ్రెస్ పార్టీలో ముందుకు వచ్చిన ఈ రోజు యాగుటలో కాంగ్రెస్ పార్టీ అంటేనే మేము అని చెప్పి పేరు తెచ్చుకొని ఒక చిన్న ఎందుకంటే మా సీటు మేము మాకు రావాలని చెప్పి కొట్లాడినాం తప్ప వాళ్ళు ఏదో ఇస్తామని చెప్పి మేము పోలేదు. ఎందుకంటే మేము 12 సీట్లు గెలుచుకొని ఆ చైర్మన్ సీట్ మాది. ఆ రోజు మాకు వెంకరెడ్డి సార్ గారు కానీ రాజగోపాల్ సార్ ఎంత ఫైట్ చేసినా మా కళ్ళ పండుకున్నారు మాకు తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూసి ఈ రోజు ఎందుకంటే మా సార్ మేము కష్టాలు మేము కష్టపడాలి. ఎందుకంటే వాళ్ళు మంచుకుంటారు మేము మంచుకుంటాం. అలాంటి నాయకులను దూరం చేసుకోవడం మాకు నేను 6 నెలల సంగతి పండుకుని నిలబట్టలేదు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వీడిన ఎందుకో నాకు సాయం చేసిన వాళ్ళందరూ నా బలం మధ్య పెట్టుకుని నేను ఎక్కడో అనాథలకే బతకాలని అనిపించింది. కానీ ఈ రోజు మళ్ళీ నా కుటుంబంలోకి మా బాస్ దగ్గరికి వచ్చాను. నాకు ఎంతో సంతోషంగా ఉన్నా బాధలు నడుస్తా, వాళ్ళ కోసం కష్టపడతా, వాళ్ళ కోసం నేను అర్నిసల్ కాంగ్రెస్ పార్టీ కోసం కట్టుబడి ఉంటా అని చెప్పి సభాముఖంగా